ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం డ్రామా కంపెనీ ఇవాళ ధర్మాబాద్ అనేటువంటి కోర్టు మరి NBW ఇష్యూ చేసింది, దాని వెనక ఆపరేషన్ గరుడ ఉంది, దీని వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పేసి వేస్తున్నటువంటి నాటకం పూర్తిగా అవాస్తవం. ఈ కేసు 2013లో ధర్మాబాద్ కోర్టు ముందుకి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసు రిజిస్టర్ అయి కోర్టుకు వెళ్లింది. 2013 నుంచి కూడా ఆ కోర్టులో కేసు జరుగుతా ఉంది. వీరు ఈ ముద్దాయిలు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేటువంటి ముద్దాయిలు అందరూ కూడా 11th March 2016 వరకు కూడా అప్పుడప్పుడు కోర్టుకి అటెండ్ అవుతూ వచ్చారు. 2016 మార్చి నుంచి 22 వాయిదాలకి అటెండ్ అవ్వకపోవటం వల్ల, మీరు కావాలంటే ఈ షీట్ చూపిస్తాను, ఎప్పుడెప్పుడు వాయిదాలు పడ్డాయి, ఏ వాయిదాలకు అటెండ్ అవ్వలేదు. 11th March 2016 అప్లికెంట్ అండ్ అక్యూజ్డ్ ఆర్ ఆబ్సెంట్. 7/4/2016 కోర్టు బిజీ ఇన్ జడ్జిమెంట్. 24/5/2016 కోర్టు బిజీ ఇన్ జడ్జిమెంట్. 4/8/2016 అక్యూజ్డ్ ఆర్ ఆబ్సెంట్, కేసు పోస్టెడ్ ఫర్ 8/9/2016. 8/9/2016 రిపోర్ట్ రిసీవ్డ్, కేసు పోస్టెడ్ ఫర్ 14/10/2016. 14/10/2016 బిఫోర్ కోర్ట్ అడ్వకేట్ ప్రజెంట్, కేసు ఫర్ పోస్టెడ్ 19/11/2016. అక్యూజ్డ్ ఆర్ ఆబ్సెంట్ ఆన్ 19/11/2016. 19/12/2016 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 24/1/2016 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 20/2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 20/2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 24/2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 23/5/2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 5/June 2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 30/June 2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 31/August 2017 అక్యూజ్డ్ ఆబ్సెంట్. 3/10/2017 అబ్సెంట్. 28/2018 అడ్జర్న్. 5/7/2018 NBW 100. సో 22 వాయిదాలకి ఒక ముద్దాయి ఆబ్సెంట్ అయినప్పుడు సహజంగా NBW వారెంట్ ఇష్యూ చేయటంలో ఎవరి పాత్ర ఉంది చెప్పండి. సహజంగా ఒక ముద్దాయి కోర్టుకి 3 వాయిదాలకి ఆబ్సెంట్ అయితేనే NBW వారెంట్ ఇష్యూ చేస్తారు. ఒక ముద్దాయి, ముద్దాయిలు వాళ్ళకి తెలుసు కోర్టులో కేసు ఉందని, మాకు తెలియదని అనుకుంటే అనుకుందాం, వీళ్ళు 11th March 2016 26th February 2016 హాజరయ్యారు వీళ్ళు, కానీ త్రూ అడ్వకేట్ కానీ. ఆ తర్వాత కోర్టును అగౌరవపరిచి కోర్టుకు అటెండ్ కాకుండా ఆబ్సెంట్, 22 వాయిదాలకు ఆబ్సెంట్ అయినప్పుడు NBW వారంట్ ఇష్యూ చేస్తే ఈ డ్రామాలు ఏంటండి? మీరు NBW వారంట్ ఇష్యూ చేసినప్పుడు కోర్టుకు అటెండ్ అయి ఎవరైనా రివైజ్ చేయించుకుంటారు, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఆ కేసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు.
భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారు గాని ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈ పార్టీకి మీరు ఆ కోర్టుకి అటెండ్ అయి ఆ కేసు కనుక పరిష్కారం చేసుకుని ఉంటే అసలు ఎవరికి బాధుండేది కాదు. మీరు కోర్టులను న్యాయ వ్యవస్థను అగౌరవపరిచి వాయిదాలకు అటెండ్ అవ్వకుండా ఇవాళ మీకు చాలా అవకాశం ఇచ్చింది కోర్టు. ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత 22 వాయిదాలకు కూడా ఒక ముద్దాయిలు అటెండ్ అవ్వకుండా కోర్టుకుంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తున్నా అంటే బజారెక్కి గందరగోళం చేస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థ పట్ల కూడా మీకు గౌరవం లేకుండా ఈ రకమైనటువంటి డ్రామాలు వేసి సింపతి సంపాదించుకుందామని ఉంటే మాత్రం ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.